25,000 మంది టీచర్లు ఇంటికి 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే. పంచాయతీ బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన. బాధితులకు అండగా ఉంటాం, బీజేపీ నేతలు తీర్పుని ప్రభావితం చేస్తారని చెప్పేసి మమతా బెనర్జీ అంటుంది. అసలు పంచాయతీ ఏంటంటే, ఈయననేమో ఈ టీచర్లు 25,000 మంది టీచర్లు అసలు వీళ్ళు అర్హులే కాదు అని చెప్పి 8 ఏళ్ళు మన పాఠాలు చెప్పారు. కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. నీ చెప్తూ ఏమన్నది, మీరు 8 ఏళ్ల సంది తీసుకున్న జీతానికి వడ్డీ కట్టి 4 వారాల లోపల అప్పచెప్పురి మాకు అని చెప్పింది మితితో. అసలు ఏంది పంచాది అని అంటే, కరెక్ట్గా కలకత్తా హైకోర్టు ఈ తీర్పు వెలువరించేటువంటి టైం కంటే 2 రోజుల ముందే సువేందు అధికారి అనేటువంటి భారతీయ జనతా పార్టీ నేత ఒక వ్యాఖ్యలు చేసింది. ఏమనంటే, సంచలనం కాబోతా ఉంది ఈ రాష్ట్రంలో ఒక నిర్ణయం అని చెప్పాడు. అంటే కోర్టు తీర్పును ముందే ఎట్లా సువేందు అధికారి పసిగట్టిండు అనేది మమతా బెనర్జీ పంచాయతీ. సువేందు అధికారి పసిగట్టిండంటే కోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏది ప్రభావితం చేసింది, తద్వారా టీచర్లకు అన్యాయం చేయాలనుకుంటుంది అనేది ఆమె ఆరోపణ. మొత్తానికి కలకత్తాలో ఈ కోర్టుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అసలు టీచర్లను ఇది సాధ్యమా, 25,000 మంది టీచర్లు ఇంటికే పోతే 8 ఏళ్ల సంది వాళ్ళు తీసుకున్న జీతాలు ఇవ్వాలంటే ఇస్తారా? 4 వారాల సాధ్యమా? ఇది ఇంపాసిబుల్. ఇక కాబట్టి కోర్టు తీర్పుల పైన కూడా ఈ మధ్య చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. కోర్టు తీర్పులు కూడా ఇటువంటి తీర్పులు ఇవ్వడం కేవలం అంటే కోర్టు ఏ తీర్పు వస్తుంది అనేది సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ నేత చెప్పిన తర్వాత ఇంక మీ ఏం కోర్టులు ఏం తీర్పులు అనేటువంటి ఆలోచన జనాల్లో కలుగుతూ ఉంది. అంటే అది అక్రమంగా వాళ్ళు జాయిన్ అయినరు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది ఆరోపణలు ఉన్నాయి.